బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి స్పష్టం చేశారు. స్థానిక రామా థియేటర్ సెంటర్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. పెట్రోల్ బంక్ సెంటర్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సొంత నిధులతో ఏర్పాటు చేసే అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణకు చైర్పర్సన్ సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ జగనన్న సర్కార్ పేద ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తుందని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చిరకాల వాంచ మంత్రి దాడిశెట్టి రాజా సహకారంతో నెరవేరుతుందన్నారు. దళితులందరూ మంత్రి రాజాకు రుణపడి ఉంటారని దళిత నేతలు స్పష్టం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి, రాష్ట్ర పెరికి కార్పొరేషన్ చైర్పర్సన్ పురుషోత్తం గంగా భవాని, యువజన విభాగం అధ్యక్షుడు ఏలూరి బాలు, పట్టణ వైసీపీ అధ్యక్షుడు ర్యాలింగ రమణగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పామర్తి మహేష్, గాంధీ సత్రం చైర్మన్ అనిశెట్టి సూరి చక్రరెడ్డి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పోతుల లక్ష్మణ్, గర్ల్స్ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కలిదిండి సత్యనారాయణరాజు, జడ్ఆర్యుసిసి సభ్యులు బోడపాటి శ్రీను, జిల్లా వక్స్ బోర్డు వైస్ చైర్మన్ ఎస్కే క్వాచా, నక్కా జాన్బాబు, పోతల రమణ, వైసీపీ రూరల్ కన్వీనర్ దొంగల నాగేశ్వరరావు, కీర్తి రాఘవ, కొసనుందరబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా స్థానిక రామదేవి సెంటర్లో వైఎస్ఆర్ స్టాచ్యూకి నివాళులర్పించి కేక్ కటింగ్ చేసే కార్యక్రమంలో తుని పట్టణానికి తుని మండలానికి సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే పార్టీ క్యాడర్కి, పేద ప్రజలందరికీ ఒక పండగ రోజు. ఈ పండగ రోజును పురస్కరించుకుని గౌరవ మంత్రి దాడిశెట్టి రాజా గారు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ నిమిత్తం, అంటే కాంస్య విగ్రహం ఇది, తుని చుట్టుపక్కల తుని గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కాంస్య విగ్రహం అన్నది లేదు. దాడిశెట్టి రాజా గారు ఆయన సొంత నిధులతో ఇంచుమించు 9.5 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆల్రెడీ కొత్తపేటలో వడియారు దగ్గర తయారవుతుంది, దాని త్వరలోనే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసేగా ఓపెనింగ్ కార్యక్రమం కూడా గౌరవ మంత్రి దాడిశెట్టి రాజా గారు సారథ్యం, మన అందరి సారథ్యంలో కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 51వ జన్మదిన సందర్భంగా తుని నియోజకవర్గంలో మరి మంత్రివర్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మరి చిరకాలం నుంచి ఒక 40-50 సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి మా యొక్క గేట్ అవతల 2, 3, 4, 5 వార్డుల యొక్క కోరిక ఏంటంటే, గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశారు ఈ సెంటర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని. ఎన్నోసార్లు అక్కడ ఉన్నటువంటి సంఘాలు, దళిత సంఘాలన్నీ కూడా వినిపించుకున్నాయి, కానీ ఆ ప్రతిపక్ష పార్టీ ఏ రోజు కూడా లెక్క చేయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని. కానీ ఆ రోజు వాళ్ళ అధికారం కోసం ఓట్లు వాడుకున్నారు తప్ప కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి అలా ఒప్పుకోలేదు. ఎన్నోసార్లు ఆ మున్సిపల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళడం, విన్నవించడం జరిగింది. కానీ ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాధికారం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి మన దాడిశెట్టి రాజా గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క బంకు సెంటర్ ఏదైతే కోరుకున్నారో మా దళితులందరూ కూడా ఆ కోరిక నెరవేరుస్తూ మరి కాంస్య విగ్రహాన్ని ఇవ్వడం అనేది మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా శంకుస్థాపన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. పుట్టినరోజు సందర్భంగా తునిలో దాడిశెట్టి రాజా గారు, అదేవిధంగా ఆ మిత్రులు బాలు గారి యొక్క ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అందుకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు తుని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో లేనటువంటి కాంస్య విగ్రహము డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని తుని నడిబొట్టిన ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టాలని ఆలోచన కలిగి ఉన్న మరి మా నాయకుడు దాడిశెట్టి రాజా గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రాంతంలో మరి ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ఈరోజే శంకుస్థాపన చేయడం అనేటువంటిది దళితులు అదేవిధంగా ఆ మొత్తం అందరి యొక్క పక్షాన రాజా గారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే దళిత ప్రజలు అయినటువంటి కోరిక
ఇప్పటి నుంచో సరే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ నెలకొల్పాలని ఇక్కడ పెట్టాలని మా దళిత ప్రజలందరూ కూడా కోరిక మా కోరికని నెరవేర్చారు. ఆయన వెళ్ళి అన్న ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించాలని అడగగానే 12 లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేసి కాంచ విగ్రహం కూడా ఆయనే ఏర్పాటు చేసి మాకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మేమందరం కూడా మా దళిత నాయకుల తరపు నుంచి దళిత ప్రజల తరపు నుంచి కొండవరపేట గ్రామం తరపు నుంచి కూడా ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి ఆయన ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్నారు కాబట్టి ఆయన తోడుగా మా దళితులందరూ మేము తోడుగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా ఆయన కార్యక్రమంలో పాలు పంచుకుని ఆయనకి ముందుగా గెలిపించుకునే ప్రయత్నం మేము చేసుకుంటాం. Thank you.